डिस्काउंट अच्छा दे 10% का डिस्काउंट ये कमी है नहीं नहीं तो सही 10% का डिस्काउंट मिलेगा रेट और उनका जानने के अरे ये कमी है ये 90 ओके हां वो नेट में उनका है ये मात्र कलर ఈ క్లాత్ ఏంటి ఇది క్లాత్ గార్జెట్ ఇవన్నీ మాత్రం క్రేప్ ఏగా దీనికి ఏంటంటే లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఆహా లైనింగ్ కూడా వచ్చిందా లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఓకే లైనింగ్ ప్యాంట్ హాయ్ ఫ్రెండ్స్ రమ్య శ్రీ షైన్ బాగున్నారా అమ్మా హాయ్ చెప్పు హాయ్ నిన్న నేను ఒక వీడియో పెట్టానండి షాపింగ్ చేశానని చెప్పి మొత్తం చూపించలేదు లెంత్ ఎక్కువైపోతుందని కొన్నే చూపించాను మిగతా ఈ పార్ట్ 2 గా చూపిస్తానని చెప్పి చెప్పాను ఈ రోజు అది చూపించాలని అనుకుంటున్నాను అన్నమాట మొదటిగా టాపిక్ లోకి వెళ్ళే ముందు నాది వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ చేయడం ద్వారా మా వీడియో అనేక మందికి ఫార్వర్డ్ అవుతూ ఉంటుందన్నమాట మీ ఆదరణ మాకు ఎంత అవసరం మమ్మగారు ఆతమా మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అన్నమాట కొత్తగా పరిచయం అయిన మా ఫ్రెండ్స్కి తెలియదు మొన్న ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి యూట్యూబ్లో కనిపించిన మామగారే కదా అని చెప్పేసి అంటున్నారు యూట్యూబ్ దయ వల్ల మమ్మగారిని గుర్తుపట్టారు మా కొత్త ఫ్రెండ్స్ నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నానండి థంబ్నైల్స్ పెట్టడం అలాంటివి కూడా నాకేం రావు కాబట్టి ఏదైనా మాట్లాడటం కూడా నాకు అంతగా ఏం తెలీదు ఏదైనా చిన్న చిన్నగా తప్పులు పోతే కనుక క్షమించండి ఇప్పుడు నిన్న చూపించినవి ఈరోజు చూపిస్తున్నాను అనమాట కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను అలాగే గార్డెన్కి సంబంధించినవి కొన్ని తీసుకొచ్చుకున్నాను ఒక రెండు మూడు ఐటమ్స్ అవి కూడా చూపిస్తాను మొదటిగా డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి విజయవాడ రూప్ మిలన్ షాప్ అనమాట చాలా షాపులు బీసెంట్ రోడ్లోకి వెళ్తే కోకోలలో ఉంటాయి షాపులు మనకి నచ్చిన షాపులకు వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా అన్నీ బాగానే ఉంటాయి రెగ్యులర్ యూజ్ అని చెప్పేసి కొన్ని తీసుకున్నాం ఒక 5-6 జతలు తీసుకున్నాము చూడండి చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక కలర్ అండి టాప్ ఇది ఇది బాటమ్ ఇది దుపట్టా ఇది ఒకటి అటు పక్కనే ఇది ఎల్లో కలర్ టాప్ అండి ఎల్లో కలర్ టాప్ కింద రెడ్ కలర్ బార్డర్ వస్తుంది తర్వాత ఇది దుపట్ట ఇది బాటమ్ దీని ఇది కాంబినేషన్ బాగుందండి ఇది ఈ బాటమ్ బాగుంది దాని మీద ఎల్లో కలర్ చాలా బాగుంది అన్నమాట దుపట్ట కూడా బాగుంది దీనికి కొన్ని ఫొటోస్ ఇచ్చారన్నమాట ఇలా ఉంటుంది తర్వాత ఇది టాప్ అండి ఇది టాప్ బ్లాక్ మీద లీఫ్ టైప్లో సన్న చార లాగా వచ్చిందన్నమాట ఇది కూడా బాగుంది మోడల్ ఇది బాటమ్ ప్లెయిన్ కాదు దీని మీద కూడా సన్న డిజైన్ ఉంది మీకు అనిపిస్తుందో లేదో సన్న డిజైన్తో బాటమ్ ఇది దుపట్ట ఇది ఎల్లో కలర్ మీద క్రీము రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇది వచ్చిందన్నమాట ఇది టాపు మనం అంబ్రెల్లా టైప్లో కుట్టించుకోవాలంటే దానికి కూడా క్లాత్ సరిపోతుంది లేదంటే మామూలుగానైనా కుట్టించుకోవచ్చు దీనికి ఆరెంజ్ బాటమ్ ఆరెంజ్ కాదు కానీ కనకాంబరం కలర్ దీనికి కూడా డిజైన్ ఉంది తర్వాత ఇది దుపట్ట పెద్ద పెద్దవి వచ్చినాయండి దుపట్టాలు కూడా
చిన్న సైజ్ ఏం కాదు సరిపడా చక్కగా పెద్ద పెద్దది వచ్చింది అది పట్టుకో ఇవండి పెద్ద సైజ్ వచ్చింది చూడండి పెద్ద సైజ్ దుపట్టాలే వచ్చినాయి తర్వాత మనం తెచ్చు ఇది ఒక కలర్ ఇది గ్రే కలర్ అన్నమాట టాపు రెగ్యులర్ యూజ్ కి గ్రే కలర్ టాపు ఇది బాటమ్ దీనికి కూడా డిజైన్ ఉంది ప్లెయిన్ కలర్ ఏం కాదు ఇది దీనికి కూడా సన్న డిజైన్ ఉంది ఇది దుపట్టా ఇదో కలర్ ఇది పైన టాప్ అండి పైన టాప్ ఇది వెనక మా వాల్ కలర్ ఇది ఒకేలాగా ఉంది ఇది బాటమ్ ఇది దుపట్టా ఇది దుపట్టా లాస్ట్ వన్ అండి ఇది టాప్ డిజైన్ ఉంది ఇది దుపట్టా ఇది బాటమ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బాటమ్ పింక్ వైట్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా బాగుంది ఇంతవరకు డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ ఈ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను ఇంకా గార్డెన్కి సంబంధించినవి చూపిస్తానని చెప్పాను కదా దానికన్నా ముందు డైనింగ్ టేబుల్ మీదకి ఇది ఒకటి తీసుకున్నానండి గోల్డ్ కలర్ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కనిపిస్తుంది కదా ఇది ఇంకోటి ట్రాన్స్పరెంట్ మీద డిజైన్ వస్తుంది డైనింగ్ టేబుల్ మీదకి కవర్లు అన్నమాట ఇదొకటి చుట్టూ ఈ బ్లాక్ బార్డర్ చాలా బాగుందన్నమాట నచ్చింది నాకు చుట్టూ బ్లాక్ కలర్ బార్డర్ బాగుంది మధ్యలో కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ అవి సన్న గ్రే కలర్ డిజైన్ చుట్టూ మళ్ళీ ఈ దీనికి కూడా బ్లాక్ బార్డర్ ఈ మధ్యలో దానికి కూడా బ్లాక్ బార్డర్ కానీ ఇవ్వండి ఈ మధ్యలో బ్లాక్ బార్డర్ కానీ బాగుంది చూడగానే నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత ఇంకా గార్డెన్కి సంబంధించినవి అంటే కవర్లు ఒకటి తీసుకున్నానండి ఇవి ఇవి చాలా సంవత్సరాలు వస్తాయి అన్నమాట ఇంచుమించు 3 ఇయర్స్ పైనే వస్తాయి ఇవి పాడైపోకుండా మనకి బరువు కూడా ఉండదు ఉండి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్లో పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా మోయొచ్చు అన్నమాట బరువు ఉండదు వెయిట్ తక్కువ ఉంటుంది నేను ఎక్కువగా ఇవి వాడతాను కుండీలు తను కూడా ఎక్కువ ఇవే వాడుతాను ఇవి ఒక 4 తీసుకున్నానమాట ఒక్కొక్క మొక్కే దీంట్లో పెట్టుకోవడానికి ఒక్కొక్క మొక్క పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ చిన్నదే కాబట్టి సైజు దీంట్లో 2 మొక్కలు అయితే పెట్టకూడదు టమాటా మొక్క అయినా పచ్చిమిర్చి అయినా వంకాయ మొక్క అయినా ఏదైనా ఒక మొక్క పెట్టుకుంటే బాగుంటుంది గులాబీ మొక్క కానీ ఏదైనా ఇవి ఒక 4 తీసుకున్నాను ఉన్నాను ఆ తర్వాత నివారండి ఇది నీమాయిల్ మొక్కలకి కంపల్సరీ వేయాలి నీమాయిల్ డబ్బా ఒకటి తీసుకున్నాను అనమాట అక్కడ పొలాలు ఉన్నాయి పొలాలు మందు కొట్టినప్పుడల్లా ఆ పురుగులు కానీ దోమలు కానీ అన్నీ వచ్చి మొక్కల మీద వాళ్తూ ఉండే ఆకులు అవి తినేస్తూ ఉండే అనమాట కంపల్సరీ నీమాయిలు వాడాలి పురుగులు వాడినా వాడకపోయినా దోమలు వచ్చినా రాకపోయినా కంపల్సరీ మొక్కలకి నీమాయిలు స్ప్రే చేయాలి
ఇంకోటి బోన్ మీల్ మనకి బోన్స్ పటిష్టంగా లేకపోతే ఎలా బలహీనంగా ఉంటాం మొక్కలు కూడా అంతేనండి పిల్లల్ని పెంచినట్టే మొక్కలను కూడా పెంచాలి వాటి కూడా చక్కగా కాండాలు వేర్లు అన్ని బలంగా ఉండాలంటే కంపల్సరీ బోన్ మీల్ వాడాలి మంచి ఫ్లవరింగ్ వస్తాయి ఫ్రూట్స్ వస్తాయి బోన్ మీల్ చక్కగా మొక్కలకి బాగా పనిచేస్తుంది నెలకు ఒకసారి లేదా ముందే కుండీలో మట్టి కలుపుకునేటప్పుడే బోన్ మీల్ కూడా సాయిల్లో కలిపి అలాగే నీమ్ కేక్ కూడా కలిపి పెట్టుకుంటే మంచిది అన్నమాట లేకుంటే విడిగానైనా సరే నెలకు ఒకసారి పెద్ద కుండీలకైతే ఒక స్పూను చిన్న కుండీలకైతే రెండు స్పూన్లు అలా బోన్ మీల్ రెండు కేజీలు తీసుకున్నామంట కేజీ ప్యాకెట్లు రెండు తీసుకున్నా ఇంకొకటి ఎన్పీకే గుళికలు అనమాట ఈ ఎన్పీకే గుళికలు కంపల్సరీ మొక్క ఎదుగుదలకి బాగా పెరుగుతాయి ఈ గుళికలు ఎన్పీకే వేస్తే మొక్క బాగా పెరుగుతుంది దానికోసం అని చెప్పేసి ఇవి ఇవి కూడా నెలకు ఒకసారి వేస్తే సరిపోతుంది ఈ నెక్స్ట్ నీమ్ కేక్ అండి నీమ్ కేక్ అంటే అందరికీ తెలుసు వేప పిండి వేళ్ళు పురుగు పట్టకుండా ఉండాలంటే అడుగున వేళ్ళకి చక్కగా హెల్దీగా ఉండాలంటే వేప పిండి కూడా కలుపుకోవాలి మనం కుండీలో మట్టి సాయిల్ అంతా మిక్స్ చేసేటప్పుడే ఈ వేప పిండి కూడా బోన్ మీల్ వేప పిండి కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటాయి మొక్కలు ఇది నీమ్ కేక్ అండి తర్వాత నా దగ్గర విత్తనాలు కొన్ని అయిపోయినాయి ఒక నాలుగే తెచ్చాను ఎక్కువేం రాలేదు రెడ్ బెండ రెడ్ లేడీ ఫింగర్స్ అనమాట తర్వాత బచ్చలి విత్తనాలు రాయల్ కంపెనీ ఇది ఎక్కువగా రాయల్ కంపెనీనే తీసుకొస్తూ ఉంటాను ఇది కూడా రెడ్ తోటకూర రెడ్ తోటకూర విత్తనాలు ఇది వచ్చి పొట్ల చిన్న పొట్ల బారు పొట్ల కాదు చిన్న పొట్ల విత్తనాలు ఇవేనండి నేను నిన్న షాపింగ్ చేసి తీసుకొచ్చినవి ఇది పార్ట్ టూగా వీడియో తీసి పెడుతున్నాను తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్. అండి క్రేపే కదండి ఇది కూడా క్రేప్ ఇది క్రేపే విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఇచ్చారండి మళ్ళీ రావాలిగా మీరు ఓకే ఓకే అన్నారా.